తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారికి వడదెబ్బ తగిలినట్లుగా తెలుస్తోంది. ఆయన వడదెబ్బతో కుప్పకూలిపోయినట్లుగా కూడా సమాచారం. ఆయన్ని నిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ప్రస్తుతం ఆ స్పీకర్ మధుసూదనాచారి పరిస్థితి ఏ విధంగా ఉంది? తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి ఈరోజు నిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ అవడం జరిగింది. ఆయన వడదెబ్బ కారణంగా కుప్పకూలిపోవడంతో రాహుటైన నిమ్స్ ఆసుపత్రికి ఐసీఐలో ఉంచడం జరిగింది. అయితే ఐసీఐలో ఒక వడదెబ్బ కారణంగా జ్వరంతో కూడా, వడదెబ్బే కాకుండా ఆయన జ్వరంతో కూడా బాధపడుతున్నట్లు నిమ్స్ వైద్య వర్గాలు చెప్తున్నాయి. అంతేకాకుండా ఆయన డయాబెటిక్ పేషెంట్ అని కూడా తెలుస్తుంది. అంటే అలాగే మూత్రకోశ సంబంధిత సమస్యలతో కూడా గత కొంతకాలంగా స్పీకర్ మధుసూదనాచారి ఇబ్బంది పడుతున్నారని కూడా నిమ్స్ వర్గాలు చెప్తూ వస్తున్నాయి. వీటన్నిటి కారణంతో పాటు గత కొద్ది రోజులుగా ఆయన నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాటిలో కూడా నిచ్చిన కాకతే కావచ్చు, కాస్త నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించడంలో కూడా విపరీతంగా ఈ ఎండల్లో జరిగిన వల్ల కూడా ఆయన ఈ వడదెబ్బకు గురైనట్టు తెలుస్తుంది. అయితే ఆయన నిమ్స్ లో జాయిన్ అయిన చికిత్స పొందుతున్నటువంటి మధుసూదనాచారిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ఉదయం పరామర్శించడం జరిగింది. వడదెబ్బకి గురి కావడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఆయనకు తలెత్తాయని, దాంతో ఆయన పరిస్థితి ప్రస్తుతం స్టేబుల్ అంటే స్థిరంగానే ఉందని చెప్పేసి నిమ్స్ వైద్యులు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం జరిగింది. అయితే ఇంకా ఇటువంటి పరిస్థితి స్పీకర్ పరిస్థితి ఎలా ఉందని కూడా నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్ని సీఎం కేసీఆర్ వివరాలు రెడీ చేసుకోవడం జరిగింది. మెరుగైన వైద్యం అందించాలని కూడా ఆయన సూచించినట్టు తెలుస్తుంది. స్పీకర్ తో పాటు సీఎం తో పాటు మండలి చైర్మన్ స్వామి గౌడ్, అలాగే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ జితేంద్ర రెడ్డి, బొర్ర నర్సింహగౌడ్ తదితరులు ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రితో పాటు నిమ్స్ కు వెళ్లి స్పీకర్ మధుసూదనాచారిని కలిసి ఆయన పరామర్శించడం జరిగింది. మొత్తంగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పరిస్థితి స్టేబుల్ గా ఉందని, స్థిరంగా ఉందని, పెద్ద ప్రమాదం ఏం లేదని నిమ్స్ వైద్యులు చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఆయన కోలుకోవడానికి ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉందంటారు? అంటే నిమ్స్ వైద్యులు చెప్తున్న దాని ప్రకారం మాత్రం 1-2 రోజుల్లోనూ కోలుకునే అవకాశం కనిపిస్తుంది. అంత తీవ్ర స్థాయిలో అయితే ఆయన ఆరోగ్యం విషమంగా అయితే ఏం లేదు, కేవలం వడదెబ్బ కారణంగానే ఉంది. కొద్దిగా 1-2 రోజుల్లో తగ్గిపోయే అవకాశం కనిపిస్తుంది. అయితే దీంతో పాటు కేవలం వడదెబ్బ కారణం వడదెబ్బే కాకుండా ఇతరాత్ర సమస్యలు కూడా, అంటే ముఖ్యంగా ఆయన డయాబెటిక్ పేషెంట్ కావడం, యూరినరీకి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కూడా తెలెత్తడం వల్ల ఆయన కొంచెం ఎక్కువ టైం తీసుకుందామని చెప్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే 1-2 రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం. ఓకే, థ్యాంక్ యూ వేణు.